ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. బంగారము కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. బంగారము కంటే అపరంజి కంటే నీ వాక్యము నాకు ప్రియమైనది, నాకు బహు ఇష్టమైనది. మనలో చాలామందికి బంగారం అంటే పిచ్చి, మరికొంతమందికి వస్త్రాలంటే పిచ్చి, మరికొంతమందికి వాహనాలంటే పిచ్చి, మరికొంతమందికి వ్యక్తులంటే పిచ్చి. ఆ అబ్బాయి అంటే ఇష్టం, ఈ అమ్మాయి అంటే ఇష్టం. కానీ దావీదుకు వస్తువుల పిచ్చి లేదు, వాహనాల పిచ్చి లేదు, వ్యక్తుల పిచ్చి లేదు, వస్త్రాల పిచ్చి లేదు. దావీదుకు ఉన్నటువంటి ఆశ ఇష్టం ఏంటి తెలుసా? దేవుని వాక్యం అంటే ఇష్టం. దావీదును గురించి బైబిల్లో ఏమని తెలుసా? అతడు యెహోవా హృదయానుసారుడు. దయచేసి గమనించండి, బైబిల్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ గ్రంథము దేవుని హృదయమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథము దేవుని చిత్తమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథము నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు రాసిన ప్రేమ లేఖ అయి ఉన్నది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే ఆయన నీ కొరకు నా కొరకు రాసిన ఈ ప్రేమ లేఖను మరలా మరలా చదువుతావు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, బహుగా ప్రేమించింది. ఆ అబ్బాయి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చదివింది, మరలా సాయంత్రం ఆ ఉత్తరం తెరిచింది, మళ్ళీ సాయంత్రం ఉత్తరం చదివింది. రెండు రోజులు అయిన తర్వాత మరలా ఉత్తరం తెరిచింది, మరలా చదివింది. ఎందుకని? మర్చిపోతుంది కాబట్టి. అవునంటారా? ఏమంటారు? పొద్దున చదివిందిగా చాలుగా, మళ్ళీ నెక్స్ట్ డే ఎందుకు చదివింది? మళ్ళీ రెండో రోజు ఎందుకు చదివింది? ఆమె చదివింది మర్చిపోతుంది కాబట్ట? కాదండి, ఆ ఉత్తరం రాసిన వ్యక్తి పట్ల తనకున్న ప్రేమ ఆమెను మరలా మరలా ఉత్తరము చదివించే విధంగా చేస్తుంది. దేవుని పట్ల ఉన్న ప్రేమ మరలా మరలా బైబులు చదివే విధంగా నిన్ను చేస్తుంది. దేవుని పట్ల నీకు ప్రేమ ఉన్నట్లయితే ఆయన ప్రేమ లేక పరిశుద్ధ గ్రంథాన్ని మరలా 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 తెరుస్తావు, చదువుతావు. దావీదు అంటున్నాడు, నీ వాక్యము నాకు బంగారము కంటే అపరంజి కంటే బహు ఇష్టము. దావీదును చూసి దేవుడు అంటున్నాడు, ఇతడు నా హృదయానుసారుడు. నా హృదయం ఎలా ఉంటుందో అదే హృదయం దావీదులో కనిపిస్తుంది. అప్పుడు అనొచ్చు మీరు, దావీదు బెత్షెబాతో వ్యభిచారం చేశాడుగా. వినండి, ఒక్క బెత్షెబా విషయంలో తప్ప దావీదు ఏ తప్పు చేయలేదని దేవుడు సెలవిచ్చాడు. ఎస్, తన జీవితంలో ఒక మచ్చ ఉంది, మాయని మచ్చగా మిగిలిపోయింది. ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు బెత్షెబాతో వ్యభిచారం చేశాడు. ఆ తర్వాత ఇంకెవరితో వ్యభిచారం చేశాడా? ఆ తర్వాత ఇంకెవరి జోలికైనా వెళ్ళాడా? ఆ తర్వాత ఇంకెవరైనా కన్నెత్తి చూశాడా? లేదండి. తన జీవితంలో ఒక ఘోరం జరిగింది, ఒక తప్పు జరిగింది, అంతే. దాన్ని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మరలా 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 అమ్మాయిల జోలికెళ్ళా. మనలో ఎంతమంది ఆ అమ్మాయిని విడిచిపెట్టేశావు కానీ కామా పెట్టేశావు? కామా పెట్టడం వేలు, ఫుల్ స్టాప్ పెట్టడం వేలు. కామా పెట్టడం అర్థం ఏంటి? మళ్ళీ ఇంకో అమ్మాయిని చూడటం మొదలుపెట్టావు. ఆ అబ్బాయిని వదిలేశావు, మళ్ళీ ఇంకొక అబ్బాయి కావాల్సి వచ్చాడు. అతనితో పరిచయాన్ని వదిలేశావు, మరొక పరిచయం కోసం తహతహలాడుతున్నావు. ఆ తప్పుడు పని వదిలేశావు, మరొక తప్పు పని చేయడం మొదలుపెట్టావు. ఆ అక్రమ సంపాదన, ఆ అక్రమ వ్యాపారం, ఆ అక్రమ జీవితం వదిలేశావు, మరలా కొత్త అక్రమ వ్యాపారం స్టార్ట్ చేశావు. మరలా పాపిష్టి పరిచయాలు మొదలుపెట్టావు. మరలా నీచమైన కార్యాలు చేయడానికి నువ్వు పరుగులు తీస్తున్నావు, ఫుల్ స్టాప్ పెట్టలేదు. మనలో చాలామంది చేస్తున్న తప్పులకు ఫుల్ స్టాప్ పెట్టలా, మరేం చేశారు? కామా పెట్టారు. కానీ దయచేసి గమనించండి, దావీదు తన జీవితంలో తాను చేసిన పాపానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇనఫ్, చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం జరిగింది. నా బిడ్డను కోల్పోయాను, చాలు, ఇక నాకు ఇది వద్దు, ఈ పాపం నాకొద్దు, ఈ వ్యభిచారం నాకొద్దు, ఈ జీవితం నాకొద్దు, ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ కూడా మీరు చేస్తున్న తప్పుకు ఫుల్ స్టాప్ పెట్టాలి.
అంతేగాని కామ పెట్టడానికి వీల్లేదు, చుక్కలు పెట్టడానికి వీల్లేదు, తర్వాత చూద్దాం అనడానికి వీల్లేదు, తర్వాత చేద్దాం అనడానికి వీల్లేదు. దావీదు యెహోవా హృదయానుసారుడు కారణం తెలుసా? తాను చేసిన పాపానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యానికి స్థలం ఉండాలి, సమయం ఉండాలి, వాక్యాన్ని ప్రేమించే సమాజము ఉండాలి. ఆ సమాజముగా నేను మేము ఉండులాగున, ఆ వాక్యానికి సమయము ఇచ్చులాగున, ఆ వాక్యము ధ్యానించడానికి ప్రార్థన చేయటానికి ఒక స్థలమును మేము కేటాయించుకునేలాగున సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో ఈరోజు నుంచి వాక్యం పట్ల గొప్ప శ్రద్ధను, బాధ్యతను, ప్రేమను మీరు పెంపొందించి వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.